ఇప్పుడు నాగార్జున గారు నాగచైతన్య గారు మాట్లాడతారు. ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఒక చిన్న భయం వేసింది, నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఒక సినిమా చేస్తున్నాను, ఒక పక్క కమర్షియల్ ఫ్యామిలీ లవ్ ఎంటర్టైనర్ అటెంప్ట్ చేస్తున్నాను. కమర్షియల్ సినిమా చేసేటప్పుడు ఆటోమేటిక్గా రెస్పాన్సిబిలిటీస్ కూడా పెరిగిపోతాయి, కానీ కళ్యాణ్ నాకు దారి చూపించాడు, ధైర్యం ఇచ్చాడు, థ్యాంక్ యూ కళ్యాణ్. ఇప్పుడు ఇది నా కంఫర్ట్ జోన్ అయిపోయింది నీ వల్ల, థ్యాంక్ యూ సో మచ్. మై లవ్లీ హీరోయిన్ రకుల్, నిజంగా సినిమా చూశాక ఇంకా బ్రహ్మరంభ క్యారెక్టర్, నో వన్ ఎల్స్ కుడ్ హావ్ డన్ ఇట్. యువ్ డన్ అన్ ఆసమ్ జాబ్. అండ్ సోగ్గాడెలో మీరు బంగారాజ్ క్యారెక్టర్ ఎంత ప్రేమించారో, ఈ సినిమాలో బ్రహ్మరంభ క్యారెక్టర్ కూడా అంతే ప్రేమిస్తారు. అండ్ ద హీరో ఆఫ్ ద డే టుడే దేవి. దేవి సినిమాకి ఒక మ్యూజిక్ డైరెక్టర్గా కాదు, బట్ ఆల్సో హీ వాజ్ మచ్ మోర్ దెన్ దాట్. సినిమా ఒక 75% అయిన తర్వాత ఎడిటింగ్ రూమ్కి వచ్చి సినిమా చూసి రెండు మూడు ప్రీ క్లైమాక్స్ సీన్లు ఉన్నాయి, క్రూషియల్ సీన్స్, ఇంకా షూట్ చేయాల్సినవి. ఆ సీన్స్కి ఆర్ఆర్ ఎలా ఇస్తాడో నాకు ముందే చెప్పాడు. సో ఆ ఇన్పుట్ వల్ల నాకు యాజ్ అన్ యాక్టర్ చాలా హెల్ప్ అయింది. సో ఐ షుడ్ రియలీ థ్యాంక్ దేవి ఫర్ హిస్ సపోర్ట్. అండ్ ఆఫ్కోర్స్ అకినేని మన సూపర్ హిట్ సాంగ్స్ అన్ని దేవి ఆల్బమ్స్ నుంచే. సో థ్యాంక్ యూ సో మచ్ దేవి, ఇంకో సూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చినందుకు. Please do subscribe for more videos.